స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. గల్ఫ్ అదంటే ఒకప్పుడు గుర్తొచ్చేది కేవలం ఎడతెరిపి లేని ఇసుక తిన్నెలు మాత్రమే. కానీ చమురు నిక్షిప్తాలు బయటపడ్డాక ప్రపంచానికది కలల రాజ్యంగా మారింది. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో, బడుగు దేశాలు వలస కార్మికులతో ఈ ఎడారి రాజ్యాలని ఆధునిక నగరాలుగా మార్చేశాయి. ఇక్కడికి వలస కూలీలుగా వచ్చి కోటీశ్వరులైన వాళ్ళు మధ్యతరగతి జీవితాల నేపథ్యాల నుంచి వచ్చి వందల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగిన వాళ్ళు, తమ తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించిన బిజినెస్ టైకూన్స్, ఉన్నత స్థితికి చేరుకున్న ప్రొఫెషనల్స్, తమ రెక్కల కష్టంతో కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఎందరో రియల్ లైఫ్ హీరోస్ మనకు కనబడతారు. మరోపక్క దళారీల చేతిలో దగాపడి, స్పాన్సర్ల చేతిలో మోసపోయి, శారీరకంగానూ మానసికంగానూ చిత్రవద అనుభవిస్తున్న వాళ్ళు, జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది అభాగ్యులు, కనీస సౌకర్యాలు లేని లేబర్ క్యాంపుల్లో అవస్థలు అనుభవిస్తున్న కార్మికులు, షేకల ఇళ్లలో పని గంటల భారంతో చితికిపోతున్న పని మనుషులు, జనావళికి దూరంగా ఒంటెలు కాస్తూ ఖర్జూరాలు సాగు చేస్తూ తమ యవ్వనాన్ని ఎడారిపాలు చేసుకుంటూ
ఒంటరి జీవితాలను గడుపుతున్న లక్షలాది యువతీ యువకులు కోకల్లలుగా కనబడతారు. ఇక్కడ వారి సమస్యలపై పోరాడే కార్మిక నాయకులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, అలాగే మరోపక్క తమవారినే మోసం చేసే ప్రబుద్ధులు ఉన్నారు. లక్షల కోట్ల పెట్రో దినార్ల విదేశీ మారక ద్రవ్యాన్ని తమ కాయకష్టంతో స్వదేశానికి పంపుతూ దేశాభివృద్ధికి కుటుంబ సంక్షేమానికి దోహదపడుతూ కూడా సరైన గుర్తింపుకు నోచుకొని అన్సంగ్ హీరోస్ కథే ఇది. ఇప్పటికీ కళ్ళల్లో కలల్ని, గుండెల్లో ఆశల్ని నింపుకుని భయం భయంగా భాషరాని కొత్త ప్రపంచంలోకి బిక్కుబిక్కుమంటూ అడుగుపెడుతున్న కొన్ని నిజ జీవితాల నీడలే ఈ గల్ఫ్. سلام به شرکت هواپیمایی گلفجت خوش آمدید. هلو گلفجت خوش آمدید. سلام سلام. Thank you. ای کیتکی ఇది నా సీటు, నేను కర్చీఫ్ వేశాను. ఇది బస్ కాదు భయ్య, కర్చీఫ్ లే నీకి కావాలని చూడు. ఇది నా సీట్ నంబరు కాదు, కిటికీ పక్కన కూర్చుందామని వేశాను నేను. What is the problem? No problem. Problem. I first put the kerchief. Poor thing. Where is he sitting? Leg. Tell him to sit. Leg. Sit. Leg. Sit. Aiyah. Yes. Kerchief. Sit. Kal kalam. Kalam kalchra pote. Eri dakto. Kerchief isenu. Sit daklet. Akara mangga kline isenu. Adi daklet. Baya. Mang tergan miku. Tel seti. Telu di. Cinema actora. Antakana ikwe. Oh. సమంత బొగ్గులు, కాజల్ కళ్ళు, నయనతార పళ్ళు, సన్నీలియన్ వళ్ళు, అన్ని కలిపి మిక్సీ వేసి రుబ్బేసి రుబ్బేసి డిఫరెంట్ అత్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందా మంగ తయారు. ఐ లవ్ మై మంగ. కానీ భయ్య మల్లమ్మన్నమాట, అది సంకలో బిందెట్టుకుని అలా బోరిన దగ్గరికి వెళ్ళి బోరింగ్ కొడతా ఉంటే ఉంటుంది భయ్య. నా గుండు మాత్రం గిలకల గిలగల గిలగల కొట్టుకునేది భయ్య. I loved my bhaga bhaiya. Bhaiya, achchu. Oh bhai. Aa madata, aa rangu, aa figure achchu. Maa manga chillage undu. Manchi gundu bhai mee manga tayar chelle. ఏంటి డిస్కషన్? ఒకవేళ ఫ్లైట్ మధ్యలో కూలిపోతే ఏం చేయాలో చెప్తుంది. ఆఫీసులు కూడా ఉందేటి. సుఖమాన్ బయలుదేరుతుంటే ఈ అప్సకను మాట్లాడి. ఏండే ఓసారి మీ ఫోన్ ఇస్తారా? హలో అమ్మా, నేను ఫ్లైట్ ఎక్కినాను, నువ్వేం కంగారు పడమాక, నీ ఆరోగ్యం జాగ్రత్త. యూ హావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. అమ్మా నేను ఉంటాను, నువ్వు దిగులు పడకేం. థ్యాంక్స్ అండి. హలో కెప్టెన్. ఏం కాదులే అమ్మా, భయపడొద్దు. బద్రో, నువ్వు అడగకుండానే నేను అన్ని విషయాలు ఊపి నాటి తార్క ప్రోగ్రామ్ లాగా అన్నీ చెప్పేశాను. నువ్వు మాత్రం ఏం చెప్పట్లేదు. చెప్పు పోయా. నాతోటి కాదు నాయన ఈ పని, ఈ ఇరుగుడిలో చేసిందే చేస్తుంటే నాకు దమ్మెళ్తలేదు. వద్దొద్దు అంటున్నా ఎందుకు రుద్దుతావే నాయన నా మీద పని? ఏందిరా చిన్నడా మాటలు, కుల వృత్తిని చిన్న చూపు చూడద్దురా. ఏముంది నాయన దీంట్లో? మనిషి మానం కాసేటి బట్టలు నేసే వృత్తిరా మనది. అబ్బో గొప్ప వృత్తిలే, మనకు మాత్రం తిన్నీకి తిండుండది, కట్టుకోనీకి బట్టలుండయి, రోజంతా కష్టం చేసినా 200 కూడా రావు. ఏముంది నాయన ఈ వృత్తిలో? దేవుడు ఒక్కొక్కడికి ఒకటిస్తాడు, కొందరికి మట్టిస్తాడు, కొందరికి బంగారం ఇస్తాడు, మనకు మగ్గం ఇచ్చిండు. ఆయన ఏది ఇచ్చినా అది వాడుకోవడం తెలియాలరా. ఇది వాడుకోవడం కాదు, ఓడిపోవడం నాయన. రేయ్ నాయనకి నువ్వన్నా చెప్పమ్మా, లోకమంతా మిషన్ల మీద ముందుకెళ్తుంటే మనం మాత్రం ఈ ముసలి మగ్గాలతో. ఏందిరా మాటలు? ఆ సోమ్లు చెప్పరా. అరే మన రాజుగారు దుబాయ్ నుంచి వచ్చిండ్రా. మా వచ్చిండా.
అరే ఇది నీకురా. అరే సెంటు బాటిల్ అడిగినావు కదరా తీసుకో. ఏమ్రా మంచుకుందని ఇచ్చింది. అరే చిన్ను మంచుకున్నావారా? ఇగో 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 నీకోసం తెచ్చిన. ఏం రోయ్, అన్ని పెళ్ళానికేనా? అక్కకేం తేలే. అన్ని మీకే తెచ్చినా కదా. ఏంది సెంటు బాటిల్ చాక్లెట్ లేనా? బంగారం ఏం తేలే. ఈ పాలు వచ్చినప్పుడు తెస్తలే. ఈసారైనా బైక్ కొనిస్తావా లేదని బావ అడుగుతుండు. కొనిస్తాడు, మీరు దానికి బుర్రం తిరుగుతారు. ఏం బిడ్డ, నీ పెనిమిటి ఇంట్లో బేకారా కూర్చోపోతే గట్ల గల్ఫ్ కళ్ళి 4 పైసలు సంపాదించొచ్చు కదా. మొగుళ్ళని పెట్టి అందరూ ఉండలేలే అయ్యా, నీ కోడలెక్క. ఎటకారాలకు ఏం తక్కువ లేదు. ఇగో బిడ్డ, ఈ డనీస్ బాగా డల్లుగా ఉన్నాయిరా, ఈసారి మారిన బొర సిగరెట్ తేవాలి. విమానం ఎక్కినప్పటి నుంచి ఫారిన్ సర్కు అలవాటు పడిపోయాను. మా మామ అయ్యాకనా? ఎట్లా ఎట్లుంటాడు? గల్ఫ్ కంట్రీకి వెళ్ళిండు, నవాబులు ఎక్కుంటాడు, నీలా గలీజుగా బతుకుతుండ అనుకున్నావు నా కొడుకు. మామా, మేము కూడా ఏదో రోజు విమానం ఎక్కుతాం, మా అయ్య కూడా దాగిపిస్తాం ఫారెన్ బాటిల్. ఎట్ల అవుతుంది? నువ్వు పోయి మూడేండ్లు అయింది, నిన్ను ఆ లిడ్స్ పెట్టే ముచ్చట్నే లేదు. ఆడేదో పెండ్లంతా ముచ్చట్లు పెట్టుకుందాం అనుకుంటే మీరచ్చి ఆనిగుసుకుపోతే మొగని సాయంత్రం వరకు నీ చేతులు పెడతాం, అప్పటిదాకా మాత్రం విడిచిపెట్టాం. నేను కూడా వస్తా. ఎములాడ పోతున్నాం గుండు కొట్టించుకోని వస్తావా? ఏంద్రా బావ మల్లాలిగిండా? ఇంటికొకటి ఉంటాడు రా బాయ్, మీ బావతున్నారు. అరే మామ, మనం పోయడానికి మీ నాయన ఆడు కూర్చుని ఉంటాడు రా. కొండా గుట్ట దవ్వా బట్టి గ్రానైట్ దోచిండ్రు, అర నీరు మట్టి పుక్కిట పట్టి పైరు ఎండా గట్టిండ్రు. నేను చెయ్యలేను లడాయి, నేను వెళ్ళిపోతా దుబాయ్కి, నేనైపోతా నవాబుని. నేను వెళ్ళిపోతా దుబాయ్కి,
मैं नहीं बोलता नवाब ने। అప్పుడే నెల రోజులైపోయింది, ఇంకో పది దినాలు ఉండరాదే. సెలవులు ఇస్తలేరే, జాగ్రత్త, టైంకి తినాలే. చాలు చాలు, పోయినాక ఫోన్ చేస్తా. బయలుదేరు, ఇంట్లో పెళ్ళాంతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఏమొస్తుంది? తొందరగా వెళ్ళు, అక్కడ ఫ్లైట్ టైం అవుతుంది. ఇగో ఈసారి ఓవర్ టైం ఎక్కువ చేయి, ఇంటికి స్లాబ్ వేయించాలి బిడ్డ. చలో. అరే తమ్మి, ఈసారి వచ్చేటప్పుడు మర్చిపోకుండా బిస్కెట్లు పట్టుకరా. కుక్క బిస్కెట్లా? నీకెందుకురా? అదే బావకి పెడతావా బిస్కెట్లు? బావా పోదామా దానిలో తిన్నీకి. బగారా అమ్మా, అరే ఇట్లాంటి తింటే కడుపు. కాకా వస్తారా? లేదురా, మేము వస్తాం. అరే అక్కడికి వస్తే ఇంజనీర్ సూపర్వైజర్ అవుతాం, ఇక్కడ మమ్మల్ని చూస్తే కూసుని ఆడిది కూడా లేస్తలేదు. ఇద్దరు పోతుందిరా, ఎట్టి పరిస్థితులు అక్కడికి రావాలి, పైసా సంపాదించాలి. అవసరం అయితే ఇంట్లో లొల్లి చేసేనే వస్తాంరా. అయినోళ్ళని ఇడిచిపెట్టిపోడు నరకం రా. వస్తా జాగ్రత్తకో. ఎందుకురా బిడ్డ, ఈ పని నచ్చకపోతే ఈడనే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. నేను చదివిన చదువుకి ఏ మంచి ఉద్యోగం వస్తుంది నాయన? అయినా అందరి లెక్క నన్ను ఎందుకు పెద్ద చదువులు చదివిపించలేదు? ఈ సాంచులు సప్పుల మధ్య నాకు బతుక శాతం అయితలేదు. నాన్న గిట్లనే పరిచయం చేస్తే నేను అన్న లెక్క సచ్చి మీదికి పోతా. నువ్వు యాడికి పోతా ఒప్పో, ఇంకో పాలి ఇట్లా సావు వార్త మాత్రం దేవద్దు. చాలు, ఒక అమ్మ ఏడిచిన ఏడుపు పోనీ అయ్యా పోనీ. బతుకుని చూసి భయపడేటోళ్ళయ్యా ఇళ్ళు, యాడికన్నా పోయి బతకని. అది కాదే, ఇన్నేళ్ల సంధి నేను నోరెత్తలే, ఇయ్యాలిక మాట్లాడపెంచకయ్యా. వాణ్ణెల్లని అయ్యా ఎల్లని. సత్తిపల్లి మంగారెడ్డి అంటేనే గల్ఫ్, గల్ఫ్ అంటే సత్తిపల్లి మంగారెడ్డి. ఎలా పంపాలో ఎక్కడికి పంపాలో నేను చూసుకుంటాను రాజా. అనా మా అవును పేరు రాజా కాదు శివ. చూడు నల్లరాజా, ఈ మంగారెడ్డి ఆఫీస్ కుచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రాజులైపోవాల్సిందే. నా అస్తభాష లాంటిది ఈ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో సింగిల్ హ్యాండ్తో 120,000 మందిని గల్ఫ్ దేశాలకు పంపించాను. ఈ చుట్టుపక్కల 36 మండలాల్లో ఎవరైనా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నారంటే ఈ మంగారెడ్డే కారణం. ఈ గ్రామాల్లో కనీసం సగం వీళ్ళకి మంగారెడ్డి నిలయం అని పేర్లు పెట్టుకోవాలి. నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే ప్రతి గ్రామానికి మంగారెడ్డి విగ్రహం ఒకటి ఉండాలి. వాస్తవం తమ్ముడు. అంటే బయట మీ గురించి బాగా గలీజ్ చెప్తున్నారా? చూడు నల్లరాజా, ఇది సొసైటీ. ఒక్కోసారి అంత పెద్ద మీదే మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ మీదే కామెంట్లు వస్తుంటాయి. ఆఫ్టర్ ఆల్ నేనెంత నల్లరాజా, 1976 అనుకుంటా, నక్సలైట్ ఉద్యమం విపరీతంగా వస్తుంది. అప్పుడు కుర్రాళ్ళు ఉత్తేజితులై ఉద్రేకంతో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ప్రతి పాట మనదిరా ఊరు మనది పాట మనది చుట్టి మనది కత్తి మనది పార మనది పలుకు మనది అని కుర్రాళ్ళంతా అడవులకు వెళ్తుంటే, వద్దు బాబు అడవుల కంటే ఎడారి బెటరు అని నేను ఉద్యోగాలు ఇప్పించి గల్ఫ్ పంపించా. అది తప్పండి, మంగారెడ్డిని బ్యాట్ అంటారండి, కొన్ని కోట్లు పంపిస్తున్నారండి. ఎవరండి కారణం? ఈ మంగారెడ్డి కాదండి, అది బ్యాట్ అండి, అది సర్వీస్ కాదండి. అందుకేనే అలిగారండి, నాకు కోపం వచ్చిందండి, గ్రానైట్ షాప్ పెట్టుకున్నానండి. కానీ గవర్ రాజు లాంటి పిల్ల బ్రోకర్లు నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వే దిక్కన్నా అన్నారండి. దుబాయ్, ఖతర్, సౌదీ ఇలాంటి దేశాల నుంచి షేకులు రాజులు నాకు ఫోన్ చేసి, అరే మంగారెడ్డి మీ జిల్లాలో కత్తు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, మా దగ్గర కట్టల కట్టల డబ్బులున్నాయి, మేము ఇస్తా ఉంటుంటే తప్పనిసరి ప్రజాసేవ కోసం బురద రాసుకున్నానండి. ఇది బ్యాట్ అండి, మరేంటండి? అంటే బయట కొంచెం మోసం చేస్తారని చెప్పిరా? నువ్వుకుండ్రా సార్, ఇగో సార్ పైసలు. ఆడికి వెళ్ళినాక మళ్ళీ పరిశాన్ కాము కదా. అదందుకో,
ఇది నా చెప్పు, ఇది నా చెంప. చిన్న తేడా వస్తే దీంతో ఇలా కొట్టు. గోరుట్లలో ఇంద్రాబొసెక్కు, అది చల్లగా నిన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దింపుతుంది. పెద్ద విమానం, అక్కడ అందమైన ఆడపిల్లలు హ్యాపీగా నవ్వుతూ నిన్ను విమానం ఎక్కించుకుంటారు. ఆ విమానం 30,000 అడుగుల పైకెళ్ళిపోతుంది. దిగ్గానే ఎదురుగా ఏసీ కారు వస్తుంది. ఆ కారులో నిన్ను ఏసీ ఆఫీసుకు తీసుకెళ్తారు. వైకుంఠం అంతా వైకుంఠం, నీ ఎరచేతిలో వైకుంఠం. బీట్ బీట్ గవా, చక్కరమే బార్, ఇడ్లీమే సాంబార్. స్వర్గానికి వెళ్ళిపోతున్నావు, స్వర్గానికి దగ్గరలో ఉన్నావు, స్వర్గం చేరిపోతున్నావు. స్వర్గం వచ్చిందా? స్వర్గం వచ్చిందో నరకొచ్చిందో తెలియదు కానీ మనం దిగాల్సిన ఊరు వచ్చేసింది. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో కలవాలో దేవుడు అక్కడ రాసి పెట్టి ఉంటాడు. మళ్ళీ లేతే మళ్ళీ కొడతాం, దానికి ఏముంది. ఓకే భయ్యా. అస్సలాము అలైకుం. పాస్పోర్ట్. అస్సలాము అలైకుం. वीजा कॉपी मौजूद, नजर अफी का मारा. शुक्रन. ये ईटिंग हॉल एक्कडक्का? अला मुंदुकेली राइट तिरगालम्मा. आय इदिगो अम्माई, इलांटी बट्टलु इक्कड वेसुकोवद्दम्मा. बुर्का लांटी तेच्चुकुन्नानक्का. सरे. What is this? Sir, avi ma friend iskramanar sir. Sir, ma this is illegal. Iskramanar sir. Sir. Bashir. Sir. Naam. Sir, sir, please sir, avi ma. Dakhil ghurfa. Sir, illegal drugs. Ma friend iskramanar sir. Odle end sir. Sir, please sir. Yenda na yemindada? Papam adiki telika mandulevu dechinattunnadandi. Konni mandulu theyagodu ikkadiki. Ikkadiki gasagasalu dechina nerame. Papu veediki 20 ellu shiksha padutund anukunta. Ikkada ila entha mandulu leyandi. మీకోసం ఎవరైనా వస్తారా? వస్తారండి. వెయిటింగ్ హాల్లో కూర్చుంటే వచ్చి కలుస్తారని బ్రోకర్ చెప్పిండు. వెయిటింగ్ హాలా? ఇలా వెళ్ళండి స్ట్రైట్గా. ఓకే. మీరు హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చిండు కదా? అవునండి. నేను అదే ఫ్లైట్లో వచ్చిన. అల్లమన్ కంపెనీలో? నేను అదే కంపెనీకి వచ్చిన. అమ్మయ్యా, సగం భయం పోయిందండి. మీది గోదావరి జిల్లానా? హాయ్. మీరు బలే కనిపెట్టేశారండి. మా దామలాపురం దగ్గర సెకండ్ ఎయిట్ పల్లె అండి. మా నాన్న లారీ డ్రైవింగ్ చేసేవారండి. నేనంటే సానా ఇట్టం, కానీ యాక్సిడెంట్లో పోయారండి. ఈ గవర్నమెంట్ హైవేల మీద మనసామాన్ని అమ్మడం ఏంటండి? తాగేవాళ్ళంటే నాకు అసహ్యం అండి. కొంపతీసి మీరు కానీ తాగారు కదండి. మంచిదండి, పాపం మా అమ్మ చాలా ఏడ్చేదంటండి. చచ్చిపోద్దు అనుకున్నారండి అందరూ, కానీ నేను ఉన్నాను కదండి, అందుకే బతికింది. అమ్మ నన్ను అస్సలు పనిచేయనిచ్చేది కాదండి. అమ్మకి క్యాన్సర్ వచ్చిందండి. అదొకప్పుడు డబ్బున్న వాళ్ళకి వచ్చేదంట కదండి, ఈ మధ్యన అందరికీ వచ్చేస్తుందండి. మా మామయ్య మమ్మల్ని సేరదీసి ఇల్లు అమ్మి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. వైద్యానికి డబ్బులు బాగా కావాలంట కదండి, అందుకే నాకు వీసా తీసి నన్ను ఇక్కడికి పంపించారు. పని మనిషి ఉద్యోగం అండి, నెలకి 20,000 ఇస్తారంట. ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా ఇస్తారంట. ఎక్కువ మాట్లాడుతున్నానండి. థ్యాంక్స్ అండి. ముందు బయట. లక్ష్మి ఎవరు? నేనే. శివ? నేనే. రండి. తెలియజో. అయ్యో, నేను తీసుకెళ్తానండి. పర్లేదండి, నేను తెస్తాను. Thank you.
चोने के बाद कंस्ट्रक्शन साइड में आ जाओ, मैं निकल रहा हूँ। ठीक है भैया। మీ తో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదండి. నాకు కూడా. మీరు పని చేసేది ఇదే. అయ్యో బాబోయ్ చాలా బాగుందండి ఇంత పెద్ద ఇల్లు. ఏయ్ సాబస్నాడు. అస్సలాం వాలైకుం బాబా. అస్సలాం వాలైకుం సార్. వాలైకుం అస్సలాం. లక్ష్మి నయా కద్దమ్మా. जीप जवाजात पासपोर्ट निकालो. ए पासपोर्ट ए निकालो. यल्ला जल्दी करो टाइम नहीं है बाबा. इकडे इदे रूल बाइट के అలాంటే సాప్ పర్మిషన్ ఉండాలి. సాప్ సలాం అలైకుం సలాం. సర్ داخل బైట్ ప్రయాణం బాగా జరిగిందా? మీ ఇల్లు చాలా బాగుంది అక్క. నేను నీలాగే పని మనిషిని. ఆవిడే అమ్మగారు. మామా నయా కదమ్మ సలాం. घर का सारा काम समझा देना. ओके डॉक्यूमेंट में समझ में दिस सैलरी एग्रीमेंट నెలకి 600 1000 అన్నారు కదా. ఇక్కడ కండిషన్స్ మాట్లాడాలనుకుంటే నీ ఖర్చు మనకి వెళ్ళిపోతావు. పెట్టు 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 అక్క ఇప్పుడే వస్తాను. ఈ క్యా హై శివ ఒక్క నిమిషం నువ్వు ఇటు వైపు వచ్చినప్పుడు వస్తుండు. ఇదిగో కుతురికులు అమ్మ చేసింది. शुहाजा, शुहाजा मलायून, आना मुआतन। क्या हो रहा है? तने तो कोड करो, तने जिसने, आठ पहले कोड तो नहीं। यल्ला, सर। तू क्या तो नहीं थे? तने जिसने गटले जिस रहो। माफी के लम ज़्यादा। यल्ला। అన్నా రాజన్న రూమ్ నంబరు తెలియదుప్పా. కొంచెం ముందుకెళ్ళి ఎవరన్నా అడుగు చెప్తారు. ఎందుకే సినిమా సూపర్ హిట్ చూసుకో ఈసారి మళ్ళీ మనం కొడుతున్నాం. ఏంటి రాజుగారు రూము? అరే ఒకసారి లైన్లో ఉండరా. రాజుగారు అదే ఫోర్మెన్ రాజుగారు. రూమ్ ఇప్పుడే చేస్తాను నీకు. ఫోర్మెన్ రాజుగారు సిరిసిల్ల? ఓ సిరిసిల్ల రాజుగారు. ఆయన మీకేమవుతారు? ఆయన నాకు మావైతాడు. అబ్బో అచ్చి బాబాయ్ బాబాయ్ అవుతారా? రండి 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 రాజుగారు. దాన్ని మళ్ళా చేస్తా. మన ఫోర్మ్యాన్ రాజుగారిని కలవడానికి వాళ్ళ ఊరు నుంచి శివగారు వచ్చారు. ఫోర్మ్యాన్? మరి నేనెవర్రా? నువ్వు ఇంజనీర్ చంటబ్బాయ్. ఈ పెద్దారి పేరు చంటబ్బాయ్. పాపం అసలైన ఫోర్మ్యాన్ సారు మనలాగే లేబర్. పాపం నువ్వుకుంట్రా? నువ్వేమ్రా చెప్పా పెట్టకుండా వచ్చినావు. రాక్ ఏం చేస్తారు నాయన? నువ్వు అక్కడ అరవద్దాలు పెట్టుకుని ఏదో బిల్డప్ ఇస్తే ఇక్కడ ఏదో ఉందని టెంప్ట్ అయి గుంపులు గుంపులుగా దిగుతారు. అదిగో ఇంకొక ఫోర్ మెన్ వచ్చాడు. సరా ఈవినింగ్ ఫ్లైట్ కా? అవునన్నా కొంచెం నీ కూలింగ్ గ్లాసులు ఇస్తే. ఎవరా రా సెంట్ బాటిల్ సెల్ ఫోన్లు కొన్నావా? కొన్నానన్నా. ఆ వాసుదేవ్ గారి దగ్గర 30,000 అప్పు చేసి నిన్నే షాపింగ్ చేశాను. వెళ్ళరా. వెళ్ళేటప్పుడు ఇక్కడ అప్పులు, వచ్చేటప్పుడు అక్కడ అప్పులు. జీవితాంతం వడ్డీలు కట్టవేరా మన బతుకులు. అబ్బాయి సుమాంటోడు పెళ్లి చేసుకోబోతుంటే నీకోలేంట్రా? చేసుకోమను. నెల రోజులు కాపురం చేసి మళ్ళీ వచ్చి రెండేళ్ళు పస్తులుంటాడు ఈళ్ళగా. చెల్లెమని అడిగినా చెప్పరా? థ్యాంక్స్ అన్న. అబ్బాయి ఇది నారోడి మామూలు. వీడు వేణుగాడు, మా ఊరి దగ్గర అంతర్వేది. వీడు కొత్త. హాయ్. ఇక్కడ హాయిలు ఉండవు, అంతా పులిసే. ఈవినింగ్ ఫ్లైట్కి కదా వెళ్తుంది. ఇది చెల్లికి. శుక్రియా భయ్యా. ఓకే భయ్యా జాగ్రత్త. ఓకే రా జాగ్రత్త. ఓకే భయ్యా బాయ్ రా. సమ్మర్లో పెళ్ళి స్వామి జాగ్రత్త. అరే ఇక్బాల్ బాయ్ మన కొత్త రూమ్మేట్. హాయ్. ఎవరా అబ్బాయి? బాయ్ ఫ్రెండా? అదేం లేదక్క. ఇక్కడికి వచ్చే ముందే చాలా మంది మొగుళ్ళని తెచ్చుకుంటుండారులే ఈ మధ్య. అదేం లేదక్క, ఒకే విమానంలో వచ్చాం అంతే. గాల్లో పరిచయాలు గాల్లోనే వదిలే.
ఈ మగాళ్లతో చనువంత మంచిది కాదు. ఏడారిలో ఒక చినుకు పడితేనే జనాలు కేరింతలు కొట్టేస్తారు. మన బతుకులు అంతే. చల్లగా ప్రేమగా ఒకరు మాట్లాడితే చాలు, హద్దులు దాటేస్తాం. అర్థమైందా? ఈ మాత్రం కష్టం అక్కడ పడితే ఇంత సంపాదించవచ్చు, కానీ ఏం చేద్దాం? యదవ ఫాల్స్ ప్రెస్టేజ్, అక్కడ సిగ్గుపడే పనులని ఇక్కడ సిగ్గు లేకుండా చేయొచ్చు. ఇక్కడ ఎంత చాకరీ చేసినా, ఎన్ని అవమానాలు పడ్డా, చివరికి అక్కడ దర్జాగా బతకగలమనే ఒక ఆశ. ఇక్కడ ఇదొకటే టైం పాస్. ఇది కూడా ఇల్లీగలే. ఏమండి, మీరు ముందుగానే తాగారు కదండి. చిచి లేదండి. లే, నేను తాగా. ఏమింది ఇడికి? ఏమ్రా, బాణం వాలేదా? లే, బంద్ చేసిన. ఇయాల్సింది జిందగీ ఇలా ఎప్పుడు తాగా. ఇదెప్పటిసందిరా? ఇయాల్సిందే. రే, నాకు అర్థమైంది బాయ్, మనడు ఎందుకు ముందు మానేశాడు? ఎందుకు ఎందుకు? మనడు వచ్చి రాగానే లవ్ లో పడ్డాడు. వచ్చి రాగానే వడదెబ్బ తగిలిన చూశాను, కానీ ఇలా ఆడదెబ్బ తగిలిన నిన్నే చూస్తున్నాను బిడ్డ. లేదు, ఆశల రెక్కలు కట్టుకుని పొట్టను చేతులు పట్టుకుని వలసల బాటలు కాసుల వేటలు దేశం దాటిన నీకు సలాం. మండే ఎండలు తట్టుకుని బాధను గుండెలు పెట్టుకుని చీకటి మాటున రేపటి పూటకు వెలుగులు దాచిన నీకు సలాం. పోయాడు చెల్లి సంవత్సరం. ఇది ఇలాంటి సోది కవులు చెప్పి చదవడానికి ఇది మనూరు కాదురా. గల్ఫ్ ఓరు ముసుగు పంచుడు. నిజమే చౌబతుకులు ఉన్నాడు సార్. పోనయ్, పైకి పోయినా పాస్పోర్ట్ మాత్రం నీకు కూడా అరు బాబు. అర్థమైందా? అసలే పరాయి దేశం అక్కడ పూట పూటకు వేషం, నీకు నువ్వే చుట్టం అక్కడ ఇనుప సంకెళ్ళ చట్టం. తెలియని నగరం అది, ముసుగే వేసిన నరకం. అయినా గాని పయనం నిప్పుల గుండం నీ గమనం. గెలుపు ఓటమి రెండు ఉన్నా పోరాటమే నీ నైజం. నీడ నీకు లేకున్నా ఓ గూడు కోసమే నీ యత్నం. జీవిత రణరంగంలో నువ్వే సైనికుడైతివి నీకు సలాం. కుటుంబాన్ని నడిపించగ నువ్వే లక్ష రూపాయలు అప్పు చేసినాం, తీర్చగలుగుతావా అయ్యా? ఈ లోకంలో మనసుంటోళ్ళకి రెండే మార్గాలు, ఒకటి దేవుడికి వెళ్ళి చూసుడు, రెండోది అప్పులోకి వెళ్ళి చూసుడు. మనకు మామూలే కదా, అప్పు తీర్తలే. అది కాదేనా బాధ? పెద్దోడు మగ్గంతో నెగ్గలేక ఉరేసుకుపోయిండు, చిన్నోడు మగ్గానికే ఉరేసిపోయిండు. అన్నం పెట్టే మగ్గం అనాది కాబోతుందంటే నాకు ఇక్కడ కూర్చున్నట్టుంది, ఇక్కడ కూర్చున్నట్టుంది. కష్టపడాలి భయ్యా, బెహన్ నిక్క అయ్యేంతవరకు కష్టపడాలి. డ్రైవింగ్ లైసెన్స్ ట్రై చేస్తున్నాను, రాగానే ఆ ఫీల్డ్లోకి షిఫ్ట్ అయిపోతాను. ఇక్కడ డ్రైవర్లకు జీతాలు కూడా చాలా ఎక్కువ భయ్యా.
చూడరా గుత్తా కొడక చూసుకోవచ్చు కదా బే, నన్ను ఎందుకు పరిచయం చేస్తున్నావు? రే నీకు ఊహించుకోవడానికి భార్యనే ఉంది, నాకు ఇదేరా? పెళ్లి చేసుకోబే తొందరగా. అందరికి అన్నీ ఇచ్చి నీకేం తెలియదని కోపం వచ్చిందా? నువ్వు వచ్చినావు చాలు, అంతకన్నా ఇంకేం కావాలి? నీకోసమే తెచ్చిన, ఎవ్వరికి తెలవకుండా దొంగతనంగా దాచిపెట్టిన. ఎందుకంటే నా రాజ్యంకి ఇష్టం కదా, నా రాజ్యం ఎప్పుడు బంగారంతో బంగారం లేకుండాలి. మంచిగున్నాయా? ఈ చేతులు ఏందయ్యా ఇన్ని బొబ్బలు? పని మరీ కష్టంగా ఉంటుందా? పిచ్చిదా, నా పని కష్టమైంది? ఆడ నేను ఫోర్మెన్, అదే సూపర్వైజర్ లెక్క. ఆడందరికి పని చెప్పుడు, వచ్చి ఏసీలో కూర్చున్నాడు. మస్తు చల్లగుంటా తెలుసా, కానీ ఒంట్లోనే మస్తు వేడి, అదొక్కటే తట్టుకోలేకపోతున్నా. నువ్వు యాదికి వస్తుంటావే, నా బంగారు చుట్టుపక్కల ఎట్లున్నాయా, దాని చుట్టి ముక్క ఎట్లున్నదా, దాని ఎర్రని పెదాలు ఎట్లున్నాయా, దాని సన్న డిమ్మడి ఎట్లున్నదా. ఇంత మోటుగా ఏంటయ్యా? అది రాజ్యం, తొందరలా అట్లా చేసేసిన. కడుపులో ఇన్ని కోరికలు దాచుకొని మూడేళ్ళు ఎట్లున్నావయ్యా? ఇష్టం ఇక్కడ మనం కళ్ళ కంటం కన్నా ఇంకేం చేయగలం బాయ్, కలే కదా కన్న. అమ్మాయి ఎంత బాగుంటుంది బాయ్. అవును ఇక్పాల్ బాయ్, తను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏ శివ సలాం. అరే కరీం భాయ్ కేసా హో. కరీం భాయ్ టీకే టీకే. అరబాబు గారి ఇంట్లో చిన్న రిపేర్ ఉందంట, ముగ్గురు పని వాళ్ళు కావాలి, వస్తారా? అరే థ్యాంక్ యూ కరీం భాయ్, థ్యాంక్ యూ. పెద్దగుంటదారా శివ బాయ్, మర్చిపోకు మాట్లాడు. ఇంత పెద్ద ఇంట్లో పని చేసి ఉండలో అయిపోతుంది. గల్ఫ్కి వచ్చి మా సుషార్ అయిపోయాడు, మనం చూసాం. మీ పాప మాత్రం పెద్ద ఇంట్లో పని చేస్తున్నాడు కదరా. ఇదేంద్రా ఎట్లుంది? అయ్యో బాబోయ్, ఎరా ఇదంతా క్లీన్ చేయాలా? దీనికన్నా రాళ్ళు మోచడం అయ్యం రా. అవునరా బాబు. బాగున్నావా? బాగున్నా. మీ స్నేహితులా? అన్నవరం రాజు. ఎవరైనా చూస్తారు? చూసావా ఆంధ్ర అమ్మాయిలు? అదే చూస్తున్నా, అందుకే కదా మా పొరాడు పడేసిండు. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? పని ఎలా ఉంది? బయట బాగా ఎండలు ఎక్కువ అంట కదా. అనవసరంగా ఆ రోజు నా వల్ల నీకు దెబ్బలు తలిగినాయి. ఏ చచ్చా, నువ్వు అలాంటిదేం అనుకోకు. అక్క చెప్పింది ఇక్కడ అంతేనంట కదా, మగవాళ్ళతో మాట్లాడకూడదంట. వేళకి తింటున్నావు కదా,
పంట మీరే చేసుకుంటారా? సరైతే దొరికిపోతుండే కదరా అమ్మా. రే, నీ తండ్రి కాబోతున్నాడు, డాక్టర్ చెప్పిండంట. నీ తండ్రి కాబోతున్నారా? మామా, దొరుకుతున్నావురా. బాయ్, నెల రోజుల సెలవుల్లో బాగా కష్టపడి మొత్తానికి సాధించావు. ఏ అల్లా, మొత్తం మీద నాకు మేనర్లు ఇస్తున్నావు అనమాట. ఏమైనా బావా, నువ్వు చాలా గ్రేట్ రా. అది ముఖ్యం. అరే ఊకుండు బే, మంచి పార్టీ చేసుకుందాం. పరమేశం, ఏట్రా బుద్ధుంటే మళ్ళీ రానని చెప్పావు, వచ్చేసావే? బుద్ధి రాలేదురా, మళ్ళీ వీసా వచ్చింది. ఇక్కడికి రావడానికి వీసా ఉంటే చాలు కదరా. ఏంటి బాబాయ్, రిటైర్మెంట్ అంతా పిన్నితో కుమ్మేస్తాను, మళ్ళీ తిరిగి వచ్చావు. గాడిద, ముందు నువ్వు పెళ్లి చేసుకోరా. మంచి పార్టీ టైంకి వచ్చినావు, పార్టీ చేసుకుందాం, మందు తాగుదాం. ఏమంటావు? ఇప్పుడే ఫోన్ వచ్చింది. సంతోషంరా. మా వాళ్ళు నా దూరానికి బాగా అలవాటు పడిపోన్నారు. నేను పంపిన డబ్బులు బాగున్నాయి, సామాన్లు బాగున్నాయి, నేనే అక్కడ ఉండడం బాగోలేదు వాళ్ళకి. అరే, నేను వెళ్ళిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అన్నట్టు చూసారు వాళ్ళు. కూతురు పెళ్ళి గొప్పగా చేశానరా, 5 ఏళ్ళ మనవడు, బాధ్యతలు తీరిపోయానుకున్నానరా, కానీ మనవడు చదువుల కోసం ఈ తాతయ్య దినాలు కావాలట్రా. మనలా కూలోళ్ళ బతకూడదట్రా, సాఫ్ట్వేర్లు కావాలట, సాఫ్ట్వేర్లు. ఛీ, ఏం జీవితంరా, వలస బతికైపోనదేట్రా. రావుడికి పాండవులకి తప్పలేదురా వలస, అసలు ఈ భూమి పుట్టినప్పుడే వలస పుట్టిందిరా. కొంతమంది సుఖపడ్డానికే పుడతారు నీ మనవాళ్ళలాగా, కొంతమంది శోకపడ్డానికే పుడతారు మనలాగా. అంత రుణం మన కష్టమంతా వడ్డీలోళ్ళు, స్కూళ్ళోళ్ళు, హాస్పిటల్లో పిండేస్తున్నారా. జీవితం అంతా అయిపోయిందిరా, సుఖపడే తీరికే దొరకలేదు. రా, మనం పోయే ముందు ఒక్కసారి డ్యాన్స్ బార్కి వెళ్దాంరా. ఏమిటి బాబాయ్, డ్యాన్స్ బార్ అంటున్నావు? కొంపతీసి బాబా. మాషాల్లా. ఆప్ ఇదర్. సబ్ అచ్చా హై, సబ్ అచ్చా హై. తుమ్ ఖుష్ హో నా? ఫులుస్, ఫులుస్, పైసా, పైసా, నార్మల్ హై, కిసీ కో పతా నహీ చలేగా. డాల్, డాల్, అనా హుబ్, డాల్, డాల్. ఏ, దేఖేగా, దేఖేగా, సబర్, దేఖేగా, దేఖేగా. किधर जा रही हो? रुको, सबर, देखिएगा. इस्तगल है ना, शो हाज अ मस्खरा. माफ, इस्तगल है ना. मेनू अंते अना अरबाब लेशन ते मौजूद तहत माफी गिर गिर ज्यादा अंता बाबा. सेम सेम वल्लाही लजी अन ताबान वल्लाही. ఐరన్ హల్లే. అమ్మా,
ये क्या पहन के घूम रही है? बाबा ने अच्छी नहीं नहीं जेले दुमा बाबा ने हाँ बाबा ने ये कौन सा तरीका है? मेरे शोहर को बस में करना चाहती हो? क्या समझती हो अपने आप को? हाँ क्या समझती हो? आ अभी आज तुझे सबक सिखाती हूँ। बैठ इधर। अब बताती हूँ तुझे दर्द कैसे होता है, जलन कैसे होती है। ले ले अब भागेगा तेरे अंदर का शैतान लक्ष्मी। अब भागेगा। तुम जैसी लड़की आके हमारी जिंदगियां बर्बाद करती है। सब खत्म ऐसे हो, सबके सब ऐसे हो। నా తప్పేం లేదక్క అయ్యగారు వచ్చి నాకు తెలుసు. చూడక్క నేను ఎంత చెప్పినా వినకుండా ఆ బేగన్ రాక్షసే. తను మనలాంటిదే, మనం పని మనుషులం, ఆమె ఇంటి మనిషి, అంతే తేడా. మగాడు పరాయి ఆడదాని మోజులో పడి ఎక్కడ వదిలేస్తాడోనని భయం. తను ఆడదే కదా, నువ్వు మాత్రం వాడికి అంటపడద్దు. సలాం అలైకుం ఫులూసీజీ. మాఫీ ముష్కిల. Hey, क्या कर रहे? किधर? माफी, माफी. मुख माफी? उस कमरे में. यल्ला, यल्ला. लक्ष्मी, इटरा. ये वाली. चुबी. हिंद ले तो. ये वाली. ఏంది? నాకు చాలా భయంగా ఉంది శివ. జెనిఫర్ అక్క లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయేదాన్నేమో. హరిబాబు తప్పు తప్పుగా చేస్తున్నాడు కానీ బేగం కూడా నన్నే అంటుంది. అమ్మకు ఫోన్ చేయకూడదంట. తను ఎలా ఉందో ఏంటో. మంచిగానే ఉంటుందిలే. సరే నేను వెళ్తాను, ఎవరైనా చూస్తారు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. నేను వెళ్ళాలి శివ. ఇక్బాల్ భాయ్ వచ్చిన సంధి చూస్తున్నా, ముఖం ఏంటి గట్లుంది? అదేం లేదు భయ్యా, చెల్లెలికి నిక్క పక్కా చేశారంట. అరే మంచి మాట చెప్పినారా భాయ్. ఏ అందరూ వినండి, ఇక్బాల్ భాయ్ చెల్లి పెళ్లి పక్కా అయిందంట. ఇక్బాల్ భాయ్ ముబారక్. ఏ కంగ్రాట్స్ భాయ్. రై ఇక్బాల్, ఇన్నేళ్ళ నీ కల. ఇంకా ఎడిపోయాడు రా నీ అప్ప. నిక్క అంటే 6 నెలల్లో 2 లక్షలు సద్దాలి. అది నా వల్ల అవుతుందో లేదో అని భయంగా ఉంది భాయ్. అందరు ఆశలు నా మీదే పెట్టుకున్నారు భాయ్. ఇక్కడ జీతాలు చూస్తే అంత సర్దుబాటు. మేమంతా చచ్చిపోయినాంరా ఫాతిమా, నీకే కాదురా చెల్లి. పెళ్లి మేం చేస్తాంరా? రే మనందరం కలిపి ఒక 6 నెలలు ఓవర్ టైం చేద్దాం, ఏమంటారా? అనేది ఏముందిరా భాయ్. చంటబ్బాయి, ఈ రోజుకించి మన ఓవర్ టైం చేసిన పైసలు మొత్తం చెల్లి పెళ్లికి బాత్ కథం. నవ్వరా, ఆ ఎడుగు బొమ్మ చూడలేకపోతాము కబ్బున. ఎలా నిన్నెందుకు రాలేదు? నిన్న జుమ్మా కదా, అందరికి సెలవు. ఓ మాకు సెలవులు ఉండవు కదా, తెలియలేదు.
చెయ్యట్లుంది. పర్వాలేదు, ఒకటి మర్చిపోయేంత నొప్పి ఇంకోటి వస్తూనే ఉంటుంది. నిన్న హరిబాబు కొడుకు ప్లేట్తో గీశాడు, కాలంతా ఒకటే రక్తం. ఏ పిచ్చి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందంట, జెనిఫర్ అక్క చెప్పింది. అమ్మా అమ్మ అనుకుంటే పోతుంది. బేగం నన్ను ఎంత తిట్టినా తిండి మాత్రం పెడుతుంది. సారా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో. పా, తను పెద్దయ్యాక నేను వాళ్ళ ఇంటికే వెళ్తాను, అక్కడే బాగా పనిచేసుకుంటాను. ఏంటిది ఫోన్? నీకోసమే రీఛార్జ్ చేయించి తెచ్చిన. అమ్మతో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. నిజంగా? నిజంగా. ఎంతసేపు అయినానా? లక్ష్మి వస్తున్నా. లక్ష్మి తరా ఇచ్చేసావా? బావా, నాకు విషయం అర్థమైంది. గోదావరిలో అయినా గల్ఫ్ లో అయినా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ కి రీఛార్జ్ చేయించాల్సింది మాత్రం మనమేరా బాబు. హలో లక్ష్మి. అమ్మా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావే? ఇక్కడ బానే ఉందమ్మా. మొన్న మామయ్య అకౌంట్ లో అది బాబు డబ్బులు పంపాడట, అందాయా అమ్మా? నువ్వేం దిగులు పడకమ్మా, నీకు నయమైందని తెలియగానే వచ్చేస్తాను, నిన్ను చూడాలని ఉందమ్మా. భయమేం లేదమ్మా, నన్ను చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్క ఏవేందక్క తగ్గుతున్నావు? వయసు అయిపోతుంది కదే. అది సరే, నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? వయస్సు వస్తోంది కదక్క. ఎదురే పడుతుంటే ఎదనే తడుతుంటే ఇదిగా ఉంటోంది, ఇది ప్రేమేనా? కలలి నిజమవుతూ కథల పరిగెడుతూ కదిలి ఈ సమయం హాయే అననా. కనులే కప్పేసి ఆడే ఈ ఆట, నీకౌగిట నేను నిలకడలేకున్నా, నలుగురిలోనే ఉన్నా చూస్తున్నా, నలు దిక్కులు నన్ను భయపెడుతూ ఉన్నా, నీడేనే చూస్తూ ఊపిరితోనే ఉన్నా. ఎన్నడు కనని ఈ దారులలో ఇద్దరు నడిచే ఈ దూరంలో, ఒకటేగా నువ్వు నేను ఎదురే పడుతుంటే ఎదనే తడుతుంటే ఇదిగా ఉంటోంది, ఇది ప్రేమేనా? కలలి నిజమవుతో కథల పరిగెడుతో కదిలి ఈ సమయం హాయే అననా. మీ కుర్రాళ్ళ ప్రేమలాగే ఈ గల్ఫ్ కూడా ఒక వ్యసనం రా. ఒక్కసారి పడ్డాడు అనుకో ఎవడు బయటికి రాలేడు. ఈత చాటున ఏదో అనిపిస్తున్న ఆ కమ్మని సుఖము చెప్పగలేకున్నా, నాకు
నాకేం కావాలో నేనడగక ఉన్నా నువ్వే ఇస్తుంటేనే పరవశమవుతున్నా. కలిసే క్షణమే ఓ యుగమల్లే, గడిపేస్తుంటే పండుగ మల్లే. కడలే దాటినై కథలో ఎదురే పడుతుంటే ఎదనే తడుతుంటే ఇదిగా ఉంటోంది ఇది ప్రేమేనా. కలలే నిజమవుతూ కథల పరిగెడుతూ కదిలే ఈ సమయం హాయి అనదా. అంతర్జాతీయ విపణిలో పతనమైన చమురు ధర వల్ల గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ కట్టు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ సమస్య తాత్కాలికమైనదేనని, దాన్ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని గల్ఫ్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కానీ పలు చోట్ల కంపెనీలు జీతాలు ఇవ్వకపోవడంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. తమ భవిష్యత్తు పట్ల బతాయే నా బాబా, ఆప్ కుచ్ తో బోలియే నా బాబా. కరీమ్, హాం సాబ్, ఇస్కో లే జావ్. ఠీక్ హై. ఎయిర్పోర్ట్ భేజో, ఉస్కే బాద్ పాస్పోర్ట్ దేవ్. ఆరోగ్యం బాగాలేదని కరివేపాకులు తీసినట్టు తీసేస్తావు రా. నా బిడ్డల చదువుల కోసం మీ పిల్లలకి సేవలు చేశాండ్రా. నా బాధలు పడి ఏ ఆడది చేయకూడని పనులు మీకోసం చేసి అడ్డా అయిన చాగిరి చేస్తే పొమ్మంటారా? మాఫీ కల గల్ఫ్ వదిలి వెళ్ళండ్రా. వెళ్ళను, ఇక్కడెక్కడ పని చేసుకుంటా. కళ్ళు వెళ్ళిగా ఇక్కడెక్కడ బతుకుతా. గల్ఫ్ వదిలి వెళ్ళను. ఏంద్రా బాయ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాయ్, చెల్లెల నిక్కయ్యమో దగ్గరికి వచ్చేసింది. అమ్మకేం చెప్పాలో తెలియటం లేదు. చాలా టెన్షన్గా ఉంది బాయ్. టెన్షన్ ఎందు బాయ్? హరిబాబు డబ్బులు ఇస్తానన్నాడు కదా, నువ్వు గట్టిగా అడుగు. ఎట్లెట్లేవడో మనము చూద్దాం. ఇస్తాడంటావా బాయ్? వెళ్ళి అడుగు, మేమందరం లేవా? ఎందుకు కంగారు పడతావు? హరిబాబు సైట్లోనే ఉన్నాడు, వెళ్ళి అడుగు. సరే బాయ్, సరే. నువ్వేం కంగారు పడకమ్మా, అన్నీ నేను చూసుకుంటాగా. గుదాఫీ సబ్బు, వెళ్ళొస్తాను. బాయ్. అమ్మీకు కయాల రత్న బెహన్ గుదాఫీ సమ్మీ.
హరిబాబు డబ్బులేమన్నాడంటే బాబాయ్ నాకు ఫోన్ కూడా చేశాడు, కానీ నేను వచ్చే లోపలనే వీడు ప్రాబ్లమ్స్ ఉంటే చచ్చిపోతారా? మా అయ్య కూడా ఇలాగే చేసి చచ్చాడు. పంట పాడై అప్పులు పాలై పురుగు మంతా చచ్చాడు. చచ్చే సాధించగలనరా? చట్టబాయ్ లేపాండి. అరే ఇక్బాల్ లేవరా, నీ అబ్బా నువ్వు పోతే నీ వాళ్ళు ఏమైపోతారో ఆలోచించలేదరా? ఇక్బాల్ లేవరా. బాబాయ్ అమ్మీ జాన్ అమ్మీ జాన్ శివా ఎలా ఉన్నావు బేటా? బాగానే ఉన్నాను. ఇక్బాల్ ఎక్కడా? ఇక్బాల్ కామ్ పే హై. అలాగా బేటా, వాడికి ఏమన్నా చెప్పాలా అమ్మా? డబ్బు సంగతి వాడితో కొంచెం మాట్లాడాలి. వాడు వెళ్ళిన చోట సిగ్నల్స్ ఉండవమ్మా. అది ఒక 2 లక్షలు అవుతుంది, మాకు 10,000 వరకు సర్దుబాటు అవుతున్నాయి. డబ్బు గురించి నువ్వేం దిగులు పడకమ్మా. ఇంకేమైనా చెప్పాలా? పెళ్లి పనులు అవుతున్నాయి, వాడొస్తే ఒకసారి ఫోన్ చేయించు బాబు. ఏం పర్లేదమ్మా, పెళ్లికి కావాల్సిన పైసలు మీకు అందిస్తాడు. వారం రోజుల్లో డబ్బు మీకు అందుతుందమ్మా. ఠీకే బేటా. డబ్బులు ఎలా పంపిస్తాను రా? 2 లక్షలు చందాలు పోగేసినా కష్టమే. ఆ కంపెనీ వాళ్ళు మనకు మొత్తం డబ్బులు ఇచ్చినా హరిబాబు గారు మనకు రావాల్సిన లక్షల డబ్బులు ఇన్నపెట్లో దాచుకుంటుండు. కొని వెళ్ళిపోదాం అనుకుంటే వీలు కూడా లేకుండా మన పాస్పోర్ట్ని వాడు ఇన్నపెట్లో పెట్టేశాడు. అరే ఇక్బాల్ గారి చవాన్ని మార్చుడు ఉంచడానికి కూడా ముందుకు రాలేదురా వాడు. అరే శివ, అమ్మీజానికి అనవసరంగా ఆశలు కల్పించడం ఎవరికీ మంచిది కాదురా. నిజం చెప్పేద్దాంరా, కనీసం తన కొడుకు చవన్నైనా తొందరగా చూసుకుంటుంది. అంబసీకల్ రిపోర్ట్ చేద్దాంరా. వద్దురా, మనమే పైసలు పంపించేద్దాం. ఇక్బాల్ చెల్లి పెండ్లి ఖర్చులకే కాదు, ఎవరెవరికి ఎంత రావాలనో మొత్తం పంపించేద్దాం. ఎట్లరా? ఆ ఇబ్రాహిం గారిని పెట్టి పలగొడదాం. చాలా డేంజర్ రా. వద్దు, తప్పురా. ఏంద్రా తప్పు? మనం చేసేది దొంగతనం కాదు. మన పాస్పోర్ట్లో మన స్వేచ్ఛని మనం వచ్చిన మొదటి రోజే దొంగతనం చేసిండు వాడు. మన ఇక్బాల్ గాడు ఏ తప్పు చేసిండురా? 3 ఏళ్ళు కష్టపడిండురా ఈ రోజు కోసం. ఆ ఇబ్రాహిం గారిని పెట్టి పలగొట్టాలి. చంపేస్తాడరా? చంపేనేరా, ఇప్పుడేం బతుకున్నావని. భయం భయం తినమ్మ జీవితం. ఈ భయం మనల్ని ఎప్పుడో సగం చంపేసిందిరా. మన ఊర్లో మన భూముల్ని, మన హక్కుల్ని, మన బతుకుల్ని మొత్తం లాక్కుని నటిమే తంతే అన్నీ మూసుకుని ఈడికొచ్చి పడినాం కాదంటారా? అయినోడు కానోడు మనోడు పరయోడు అందరి చేతిలో మోసపోతున్నాం. ఏం బతుకులరా మనవి? ఛీ, ఇలా బతకడం కన్నా చచ్చిపోడనయ్యోరా. ఎవడొచ్చినా రాకపోయినా నేను వెళ్తానరా. ఆ నా కొడుకున్న పెట్టి పలక కొడతాను. సోమ్లు నా మాట వెన్రా, ఇక్కడ రావాలంటే ఏదైనా మంచి పని నేర్చుకుని రారా. ఏ ఎలక్ట్రీషనో డ్రైవింగో ప్లంబింగో అంతేగాని మన కూలి పనికి మాత్రం అస్సలు రాకు. వినిపిస్తుందా? రే, బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మంచి జీవితం ఉంటదరా. నా మాట విను. హలో రే, బ్రోకర్ల మాటలు అస్సలు వినద్రా. బ్రోకర్లేంటి రాజా, నా దగ్గర డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు సర్టిఫికెట్లు సరిగా లేకుండా పాస్పోర్ట్లు పుట్టించమని నన్ను అడిగినప్పుడు నేను బ్రోకర్ అని మీకు గుర్తు రాలేదా రాజా? పొట్ట పొడిస్తే ఇంగ్లీష్ లో అలర్టం చేతకాని వాళ్ళకి ఎలా లేడీ రాజా మేనేజర్ ఉద్యోగాలు వస్తాయి? గవర్నమెంట్ ఆఫీసుల వాళ్ళు, రిజిస్టర్ ఏజెన్సీల వాళ్ళు మా దగ్గర రండి, మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము గెలుపు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా డైరెక్ట్ గా మరి మా దళారుల దగ్గరకు ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారంటే మీలోనే పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి కాబట్టి.
మొండ వేషాలు పుషింగులు మాకు అలవాటు చేసింది మీరు కాదు, షార్ట్ కట్ బతకమంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది మీరు కాదు. అసలు ఈ దళారులు బ్రోకర్లు పుట్టిందే మీ బలహీనతలోంచి కాదు రాజా. సిఐ గారు సార్, వీళ్ళని కొంచెం క్లియర్ చేయండి సార్. ఎమ్మెల్యే గారు ఈ రోజు నాకు ప్రవాస మిత్రాన్ని అవార్డు ఇవ్వబోతున్నారు, వెళ్ళాలి రాజా. అందుకే ఈ షేక్ గెటప్ వేసుకున్నాను. ఇది కతార్ షేక్ గెటప్ రాజా. అన్నతో కొంచెం మాట్లాడాలి. నేను ఒరిజినల్ షేక్ లాగానే ఉన్నాను కదా. వీళ్ళందరికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలన్నా రాజా. ఇంత జరిగినా నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందా అన్నా? రోడ్డు మీద బండి యాక్సిడెంట్ అయిందని మనం బండినప్పుడు బంద్ చేస్తామన్నా? ఎవరికో రోగం వచ్చిందని చెప్పి సంసారం చేసుకుని బంద్ చేస్తామన్నా? శభాష్ రాజా, ఈ ఒక్క మాటతో 10,000 కొట్టేశావు. నువ్వు డబ్బులు పట్టుకొచ్చాయి, రేపు నీ పని అయిపోయింది అంతే. థాంక్స్ అన్నా. ఇక నీ పని అయిపోయింది రాజా. నమస్తే. భగవంతుడా, నువ్వు చాలా గొప్పోడివి రాజా. అంటే ఇంకెంతమందికి నాకు సేవ చేసే అవకాశం కల్పిస్తావు రాజా. ఐ లవ్ యూ దేవుడు రాజా. సిర్ దాఖల్ బైత్ జీ బాబా. తా ఇదే మన గది. బాగుందా? హా రూమ్. హా హా అచ్చా లక్ష్మి. హా నేమ్. హా పేరు అయానా. అమ్మ ఫోన్. హా మా. హా హా హలో మామా. అయానా మామా కీఫా కింటి మామా ఆనా ఈకి ఇన్షాల్లా. మావయ్య. లక్ష్మి ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. అమ్మకి ఎలా ఉంది? మాట్లాడి 4 నెలలైంది. నువ్వేం కంగారు పడికి, కీమో ఇస్తున్నారు, అంతా నేను చూసుకుంటానుగా. ఇంతకీ నీకు అక్కడ ఎలా ఉందే? ఇక్కడ ఏం బాగాలేదు మామయ్య, అక్క కూడా వెళ్ళిపోయింది. అయ్యో అమ్మతో మాట్లాడి. كيف انت تكلم؟ كلم الموبايل. كلم الموبايل. هذا قانون؟ موبايل؟ ايوه. انت عرب. انت مالك؟ انت مالك؟ موبايل مطلوب هنا. كيف سمعت هوري؟ موبايل مطلوب هنا. كهرب توريجي؟ كيف سمعت؟ كيف سمعت؟ كيف سمعت؟ بات كر رہی تھی؟ موبايل پہ؟ كيف سمعت كر رہی تھی؟ الله يا محلى هوانا محلى أرضنا وسمانا في بلاد الخير بلادي في بحرها وصحراها والله يا محلى هوانا محلى أرضنا وسمانا في بلاد الخير بلادي في بحرها وصحراها. الشكر لله على كل نعمة في هالحياة احنا عشناها ونشكر الله. الشكر لله على كل نعمة في هالحياة احنا عشناها ونشكر الله. يوم فرحة وقلوبنا شرحة أهل وجماعة فرحة ورا فرحة
كل يوم فرحة وقلوبنا شرحة أهل وجماعة فرحة ورا فرحة بلاد الخير بلادي هي أرض أهلي وأجدادي بلاد الخير بلادي هي أرض أهلي وأجدادي فيها الحياة احنا عشناها ونشكر تحزب الحين شوف يلا يلا بابا ما في بابا معلوم كنت من القاتل الان فهمتك اب اي هاتھ میں سالی بھاگنے کی کوشش کرتی ہے سالی اب دکھاتا ہوں تجھے حتى لقوي بھاگ بھاگنے کا بڑا شوق ہے نا تجھے بھاگ يا خوف من الله خاموش ما في كلام عثمان وضعها في حمام يلا يلا تعال يلا خليه خليه شيفا good news را ري ري براتركي రియాద్లో హరిబాబుకి మంచి బిజినెస్ డీల్ కుదిరింది అందరూ వెళ్ళిపోతారు మనకి ఇదే కరెక్ట్ టైం నువ్వు ఇండియా ఎప్పుడు కరీం భాయ్ ఈ ఆదివారమే రే కానీ మనకి ఇదే లాస్ట్ ఛాన్స్ లోపలికి ఎట్లా పోతాం రా నేనంతా ప్లాన్ చేశాను రా లక్ష్మి ఎలా ఉంది భాయ్ లక్ష్మితో మాట్లాడి 3 రోజులు అయింది భాయ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఇంట్లో విషయాలు నాకేం తెలియదు భాయ్ తనకి ఎలా ఉందని టెన్షన్గా ఉంది తలుపు తీయండి ఇంకెప్పుడు చేయనమ్మా చాలా ఆకలిస్తుందమ్మా తలుపు తీయండి అమ్మా మీకు దండం పెడతారు అమ్మా ఎస్ ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ Yeah, I bring all documents. Yes. Okay. Sarah? Yes, yes, all the documents ready. Yes. When, Sarah? 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 When, Auntie Sarah, I'll not gym? Yalla, yalla. Yalla, ta'al. When, Auntie Sarah? Yalla. Yalla, I'll come here. అరే ఇప్పటికీ హరిబాబు ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిందా హరిబాబు కూడా బయలుదేరుతున్నాడు బయలుదేరుతున్నాడు అరే వెళ్ళిపోవడం రా లైసెన్స్ కూడా లేదురా పట్టుకోరు కదరా మనని Thank you.
మాట వెంట్రాంటి ఆ రోజు అటు నుంచి వచ్చాం కదా ఉస్మాన్ బ్రీఫ్ కేస్ You took the briefcase, right? La, lamatani. Alladhi yakun ma'an. What are you doing, Usman? I told you to take the briefcase. All important documents in the briefcase. Arey, metla pakkaro unlo nera. Pakkaro. Ikkane. Ekkada. Nera, nera. Kareem! Take a U-turn, fast! Ah, ji sir, ji. Aray, yin jas nao ra? Veli mutal kanipuch kunde thudushtu naan ra. Shitty yumbo, eat him out ra. Patko, patko. Ikkad kat jay ra. Eat him lo kal jod enter ra. Ni, ji. Nungu start jay ra. Ah, ji. Kareem! Hey, maafi. I told you not to talk on phone. You're driving. Maafi, I break your mobile. Hey, Jagratra, double call po kunda shoot up. Arey, Lakshmi ne dikho stan ra. Hey, nu undra, elak ra. Please ra. Just stan ra. Arey, please ra, nu elak ra. Chal re 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 re. Leer jartra. Hiding le the. Arey, hiding tra lel pidu. Sinti ka pillundo le do. Go fast, Kareem! Haan, ji sir. Ji sir. Lakshmi? Shiva? Lakshmi? Hitlunna, Lakshmi? Mood rolls and the phone jasna. Nagikad chala bayang hondi, Shiva. అవునరా లక్ష్మీదేవి అక్కడగా దిక్కడ ఓ దొరికేసిందా కరీమ్ అంత ఐజ్లస్ అనే ఈజీ Usman! Usman! Tal! Usman, Tal! Hey, Mushkil! Shufi! Aina, yanta kutha ginchar yandu kura? Fatima pelli chantabai. Ee company lo manam elago batukulam. Ikkada irukkupoyina vallandari passportlu, vallaku ravalsina dabbu, ichi India pamminche. لم نكن طيب في منزل ما في نفر مسكين الذي يشك لدي شك في لكشمي అదొక్కడి అలా చేస్తుంటున్నార తింగరోడ దానికి ఎవరు హెల్ప్ చేస్తుంటారో مين نفر هذا హలో ఆ మందూమ్ نفر అలాగా సూల్ మల్కుల్ షా సాబ్ మన కొంపు మునిగింది రాత్రి రాత్రి అందరూ క్యాంప్ నుంచి ఎంపట డబ్బులు పాస్పోర్ట్ తో పారిపోయారట ఏ క్యా బకర ఒరే తింగరోడ అందరూ మనకు సున్నం కొట్టి పారిపోయారా విదౌట్ ఎనీవన్ అరే కరీం ఎలా రారా కరీం సార్ రా మాట్లాడారా నాకేం తెలియదు సార్ హర్బాబ్ సార్ నాకు నాకేం రా भैया yes? ये पैसे भेजे हैं किधर इंडिया को सेंडर नेम सेंडर नेम इकबाल अलमन कंपनी ओके क्या रहे इतना पैसा इधर क्या कर रहे तू वो पैसा इतना पैसा किधर से आ रहा तेरे को हाँ वो सैलरी भैया किसको नहीं मिला अकेला कैसे मिल रहा सैलरी तेरे को नहीं भाई वो सैलरी किसका सैलरी है ये काले काले ये ना चलो
హరిబాబుతో మీసాలు ఉంటాడు కదరా, వాడు చూస్తాడు రా, డేంజర్ గా రా. రే, పోలీసులు చాలా మంది వచ్చారు రా, నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు. మ్యాటర్ మాత్రం చాలా సీరియస్ రా. లక్ష్మీ ఫోటోతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ పేపర్లో మీరు ఎవరెవరిని కలవాలా అడ్రస్లు ఉన్నాయి. ముందు మా ఫ్రెండ్ ఈ ఊరి నుంచి మిమ్మల్ని దాటిస్తాడు. కానీ ఒక్క రెండు మూడు రోజులు మీరు ఎక్కడైనా ఎడారిలో ఎవరికి కనపడకుండా ఉన్నాను రా, తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వండి. థ్యాంక్స్. అరే కానీ మీరు దొరికిపోతే నా పేరు మాత్రం చెప్పగలరా? మా అమ్మ మా నాన్నకి వయసు అయిపోయిందిరా, వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు రా, ప్లీజ్ రా. ప్రాణం పోయినా చెప్పం బాయ్. రే ఇప్పుడు అమ్మకి ఫోన్ చేయరా, పెళ్లి కోసం పైసలు లేక టెన్షన్ పడుతుంటుంది. హలో. హలో అమ్మిజాన్, నేను ఇక్బాల్. కైసే హెరే, తు ఎలా ఉన్నావు? నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది, నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? పైసా బేజ్దియా అమ్మా, పెళ్ళి గొప్పగా జరగాలమ్మా. ఇక్బాల్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నావేమి నువ్వు? ఏం లేదమ్మా, పెళ్లికి రాలేకపోతున్నాం కదా, అందుకే. వారం రోజుల్లో పంపించేస్తారమ్మా, బెహన్ అడిగా నేను చెప్పు. అన్ని నేను ఇక్కడ కొన్నాను, తెస్తాను నేను. కలత తెంచి మమత పంచే అమ్మ ఒడి నీవయ్యా, అలపు తీర్చి గెలుపునిచ్చే అయ్యవే నీవయ్యా, స్వచ్ఛమైన ప్రేమ పంచే హితుడినిచ్చావు, వెచ్చనైన తోడునిచ్చి బ్రతుకు చూపావు. నేను ఒంటరి కాదులేరని నీవు నీడని తెలిసే నీనా. మేరే అల్లా మేరే మౌలా, మేరే అల్లా మేరే మౌలా, కడతాను నిలువెల్లా నా కనులు విడని కలల గుడి.
మునియమ్మా, గవర్నమెంట్ 30 ఏళ్ళు తక్కువ వయసు వాళ్ళకి ఇక్కడ హౌస్ మేడ్ వీసా ఇవ్వదని తెలుసు కదా. కానీ వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ. పాస్పోర్ట్లో వయసు కాస్త ఎక్కువ వేసి పంపించు. అవును, కడప నుండి 20 మందిని పంపిస్తానంటివి, ఏమైంది? హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్గా ఉందక్కా. హైదరాబాద్ కాకపోతే అహ్మదాబాద్, అహ్మదాబాద్ కాకపోతే బాంబే. పుషింగ్ కూడా తెలియకుండా ఏం వ్యాపారాలు చేస్తారే మీరు? ట్రై చేస్తానక్కా. ప్రస్తుతానికి విజిటింగ్ వీసా మీద పంపించు, ఇక్కడ నేను చూసుకుంటాను. ఎవరి అమ్మాయి జర్నీ అక్క? తను లక్ష్మి, పారిపోయి వచ్చింది. చక్కగా ఉంది. బహ్రెయిన్ నుంచి కొత్త పార్టీ వచ్చింది, బార్ గర్ల్స్ కావాలని. నీలాంటి అందమైన అమ్మాయిలకి అక్కడ గిరాకీ చాలా బాగుంటుంది తెలుసా. ఇక్కడ గల్ఫ్లో బయట నుంచి వచ్చే మగాళ్ళకి ఆడవాసన తగలక పిచ్చెక్కుంటారు. వాళ్ళతో కాస్త నవ్వుతూ మాట్లాడి సరసమాడినట్టు నటిస్తే చాలు, టిప్లు కుమ్మరిస్తారు. సంపాదించడానికి చాలా దారులున్నాయి. తను అలాంటిది కాదక్కా. ఎవ్వరూ అలాంటి వాళ్ళు కాదు. పాపాలు చేసేది ఇష్టపడి కాదు, వేరే దారి లేక. అయినా మిష్టం. ఎవరు? నమస్తే అన్న, కరీం భాయ్ పంపించిండు. ఓ మీరా, రండి. ఏ అక్కడ కూర్చోకు. ఏ అది వేరే ఫ్యామిలీ. వేరే ఫ్యామిలీ? నువ్వు ముందు చూసింది నా ఫ్యామిలీ, నేపాలి. బంగ్లాదేశ్ అబ్బాయి, శ్రీలంక అమ్మాయి, పాకిస్తాన్ అబ్బాయి, మన తెలుగు అమ్మాయి. ఇవన్నీ ఫ్యామిలీసేనా అన్న? సహజీవనం. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లివ్ ఇన్ రిలేషన్. ఆ జాతి, ఈ జాతి, ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం అని బయట లక్ష చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అవేవి ఉండవు. ఆకలి, అవసరం ఉంది, ఇవన్నీ ఒక్కటే. నాకు తెలిసినంత వరకు ఇదే వసదేక కుటుంబం. ఇక్కడున్నంత వరకే ఫ్యామిలీ. బయటికి వెళ్తే ఎవరి జీవితం వారిది. పదండి పదండి. ఆ నేపాల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, తెల్ల డ్యూటీ ఎక్కేహాడు. అని ఏందన్నా ఇదంతా చాలా అసహ్యంగా లేదు? అసహ్యంగా ఉందా? మొదట్లో నాకు అలాగే అనిపించేది. ఈ గల్ఫ్లో కష్టం అంటే ఏంటో తెలుసా? 50 డిగ్రీలు ఎండలో 18 గంటల కన్నా ఎక్కువ పనిచేయడం కాదు, ఒంటరితనం. ఏరా ముత్తు అన్నా, నువ్వు వచ్చే ఎన్ని సంవత్సరాలు అయిందిరా? 15 ఇయర్స్ ఆచి నాటికి పోవే వెళ్ళా. అది ఆడి జీవితంలో 15 సంవత్సరాలు పోయింది. ఉప్పు కారం తిన్న మనుషులం కదా, చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఆ విషయం అర్థం చేసుకునే వాళ్ళకి పెద్దగా తప్పు అనిపిస్తుంది, లేకపోతే అసహ్యమే. ఇదిగా ఏడు రహం బాబు. రే నమస్తే. ఈ రూమ్లో వెళ్ళి 2 రోజులు ఉంచుకో, వీడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నా? జాబ్ ఎలా ఉందన్నా? మొన్న మా షేక్ నా పని మెచ్చుకొని గానేరం జిఫ్ట్ ఇచ్చిండు. షేక్ ఏమైందన్నా? నిన్న పని బాగా చేయలేదని అదే షేక్ చేరుకుంటాడు. ఏం పని చేస్తావన్నా? ఫైకాన్లు అడుగుతా. మన దేశంలోనైతే మన దేశ ఫోన్లు కూర్చున్న ఫైకాన్లే అడగవలసి వస్తుండే, కానీ ఈడ 200 దేశాల ఫోన్లు కూర్చున్న ఫైకాన్లు అడగవలసి వస్తున్నది.
విమానం ఎక్కొచ్చేటప్పుడు 3 గంటలు సర్గం చూసినా గానీ 3 ఏళ్ళు అవుతుంది భయ్య, నరకం చూస్తున్నా. రే వాళ్ళు ఇంకెడారులో దద్దోజనం తింటా కూర్చుంటారా? ఈ పాటికి సిటీకి చెక్కేసి ఉంటారో? ఎతకంటారా బాబు, దుబ్బేస్తాడు ఇక్కడ. ఏయ్ సబ్ సబ్ లోకి దరే ఆ పని మీద ఉన్నాను రా. నీ అబ్బా ఇంత తెలిసింది నేను, నువ్వు తెలివి నడువో తెలివితో కూడా తెలుసుకోలేకపోతున్నా. క్యా కోషిష్ కర్రాహం సాబ్, కోషిష్ కర్రాహం. రోజు కొట్టేవాళ్ళు, తొడల మీద వాతలు పెట్టేవాళ్ళు. ఆ బాధ తట్టుకోలేక ఒప్పేసుకున్నాను. ఒంటి మీద బట్టలు కూడా ఉంచేవాళ్ళు కాదు, ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకునేవాళ్ళు. మోస్తిరాక ఊరు చివర పడేసిపోయారు. పైగా దొంగతనం చేసి పారిపోయానని చెప్పి పోలీసులకు రిపోర్ట్ చేశారు. అందుకనే ఇక్కడికి వచ్చాను. ఎలా అయినా ఇది తీయించమని అక్కని అడుగుతున్నాను. ఇక్కడ అబార్షన్ చేయరు, చేతిలో కాగితం లేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేం. కడుపు తీయించుకోవడం అంటే ప్రమాదం కదక్క. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఇలాగే చనిపోయింది. నీకేంటే, పెళ్లి గాని పిల్లవి, అక్కడ దానికో మొగుడున్నాడు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా వెళ్తే రాణిస్తారా? ఇక్కడ వాళ్ళు మనుషులు కాదక్క, రాక్షసులు. సర్లా జాకెట్ ఇప్పవే. అక్క ఏంటక్క? ఇప్పవే. చూసారా, ఆ పంటితో చేసిన గాయాలు, సిగరెట్లతో కాల్చిన ఆ మచ్చలు, గోర్లతో చీర్చిన ఆ ఘాట్లు, అవి ఇక్కడ షేక్లు పెట్టినవి కావు, ఇండియాలో దాని మొగుడు పెట్టినవి. అక్కడ ఇక్కడ అనే తేడా ఏముండదు. మగాళ్ళు వడ్డీ కాసుల గిరిధరాన్ని చెప్పన్నా. 100 మంది కావాలి. 100 మంది? అవునా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటన్నా నీరసంగా ఉన్నావు? మళ్ళీ అదే బాపత. జాగ్రత్త అన్నా, దొరికితే ఇద్దరం బుక్కైపోతాం. లక్కీగా ఇంకా మన దగ్గరికి బకరాలు వస్తున్నారు. ఇప్పుడే ఒక నల్ల బకరాగాడు వచ్చాడన్నా. అది పక్కన పెట్టు, మనల్ని మోసం చేసాడు తయారైన ఇక్కడ. అవునా? ఇనపెట్టి పగలు కొట్టి డబ్బులు పట్టుకుపోయారు 100 మంది. అమ్మ ఇక్కడ పని ఆగిపోయింది. ఇక్కడ నానమ్మ ఇక చెప్తే అర్థం కావట్లా. అమ్మా మన కూరలు 6 రోజులు ఎదిగిపోయారా? 1 మినిట్. నాన్నా అనా, నీకు తలుపులు బిరువాలు పగల కొట్టవచ్చా? రాదన్నా, కావాలంటే నేర్చుకుంటానా? వద్దు, అవసరమైతే వాళ్లే నేర్పిస్తారులే, కూర్చో. నాన్నా జాగ్రత్త, పిల్లని చెప్పి గదిలో పెట్టి కొట్టే వరకు తిరగబడతాయి, చీరేస్తాయి. ఒక్క మాట, ఈసారి పంపించే వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకున్నాయినా, జీతాలైనా కరెక్ట్ గా ఇవ్వునన్నా. బైరాజా, ఒక్కసారి ఇంటికి ఫోన్ చేద్దాం. దేవుడా, నువ్వు సామాన్యుడివి కాదు, మోసం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవు. అమ్మా రాణి, మన బీరువాకి ఆల్రెడీ తాళం ఉంది కదా, ఇంకో ఎక్స్ట్రా తాళం వేయమ్మా. ఇప్పుడే తెప్పించేయమ్మా, లేకపోతే. ఏం చేస్తూ ఉంటారు? కల్లి వెళ్ళి. 2 ఏళ్ళ నుంచి ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను. మీరేం చేస్తుంటారు? 4 మ్యాన్ అండి. అబ్బా 4 మ్యాన్? ఏం చేస్తున్నారా? అది బట్టలు ఇస్త్రీ చేయించడానికి వచ్చానండి. కనబడుతున్నది, చెప్పండి. బాయ్. ఏమ్రా తిమిరొచ్చిన లేక ఒంకర్ తింకర్ తిరుగుతావు? నువ్వు కూడా ఫెయిల్ కాకముందే సాయ జీవనం మొదలు పెడతావా? ఏ లేదన్నా, ఏదో ఊరికే. మస్తు మందిని చూసిండ్రా, వాళ్ళకింత జాగా ఫుడ్ పెట్టేటోడు కావాలి, మనకు బెడ్ ఇంతొంటి ఫెయిర్ కావాలి. అరే ఒక్కసారి రొంఫిలకు దిగినవనుకో మళ్ళీ బయటికి రాలేవు.
గల్ఫ్ అనేది కమ్మటి జైలాస్ ఉంటుర్రా, ఏళ్ళకేళ్ళ మంది నాశనమైపోతురు. నువ్వు ఆ రొంఫిలకు దిగొద్దురా. అరే ఆఫున్ అరే మీ అమ్మ కడుపులు కాల మీ ఇండ్ల పీనికెళ్ళా. అరే ఓ బెంగాలరా మా ఫ్లేట్ పగలేరు అరే మీకు మీ అవ్వ జీవితం. భయ్యా మీ రూమ్ మాత్రం సూపర్ భయ్యా, వివిధ భారతిలో పాటలు అన్నట్టు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. నీకు మంచిగానే ఉంటుంది, నాలుగు రోజులు ఉండి చూడు పోతావు. మెట్రో రైల్ స్టేషన్ పక్క ఫంటి రూమ్ కిరాయికి తీసుకున్నట్టున్నారు ఇరా, 10 నిమిషాలకు ఒకరు అగ చూడు. అరే ఆఫున్రా పెండ్ల మీ ఆడికి వస్తున్నారు భయ్యా, ఒక్కని వండుకున్నా నాతో అయితే లేదు. భయ్యా భయ్యా మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కదా భయ్యా. అనుకుంటా ఇక డబ్బు ఇంటికి పంపించినట్టే ఎరా. నీకు మీ ఆవిడ గుర్తొచ్చిందా? పోరా సిగ్గోటి. ఇదేం రోగం రా నాయన, విటమిన్ సాంగులు తింటారు మసులుతోనే ఉన్నారు ఇంకా నీ రోరీళ్ళు. వెళ్ళక తప్పదా? ఒక్క రెండేళ్ళు రాజ్యం, అప్పులు మొత్తం తీర్చేస్తా. నీ చెమట నీ రక్తం అంతా మిత్తులకి దారిపోస్తున్నా. తులం బంగారానికి తులం మిత్తి ఎప్పటి తీరుతుంది? 3 ఏళ్ళు చాకరీ చేసి 1,00,000 అప్పు తీర్చిన మళ్ళీ ఇంటి మీద అప్పు చేయబడుతుంది. అది కాదే, ఈసారి కమిషన్ ఇచ్చేది కూడా లేదు. హరిబాబు జీతం పెంచుతా అన్నాడు. ఆ మాత్రం మనం సంపాదించలేమా? ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేయనికి తమిళనాడు నుండి ఒరిస్సా నుండి మస్తు మంది వస్తుండ్రు. నువ్వు ఆడిపోడైంది, అవసరం అయితే నీ పనికి పోతా, 4 ఇళ్ళల్లో పాచి పని చేస్తా, వీడియోలు చూడతా. నువ్వు పనికి పోడింది, నిన్ను రాణిలాగా చూసుకోనికే కదా నేను ఎంత చేస్తుంది. మొగుళ్ళేని రాణివాసం ఎందుకయ్యా? ఒంటరిగా ఉన్న ఆడదాని వంటితో పరాయి కళ్ళు ఎప్పుడు పరాచికలు ఆడుతూనే ఉంటాయి. అయినా ఊన్ని పిల్లల్ని వదిలేసి ఎంత సంపాదిస్తే మాత్రం ఏమానందం ఉంటుంది చెప్పు. ఊసులతో గడపాల్సిన వయసు ఇలా ఆశలతో గడిచిపోతుంది. నీకెంత చెప్పినా అర్థం కాదే. రేపు బిడ్డ పుడితే వాడు నాలాగే నీకోసం ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తూ ఉండాలా? నువ్వు ఒక బిడ్డనేవి, నేను వచ్చేస్తా, ఇంకా ఆడికి పోను సరేనా? ఏయ్ ఇప్పుడు ఆడికి పోతున్నావు, బిడ్డ కావాలన్నావుగా. హలో రాజ్యం, ఎట్లున్నావే? మంచిగున్నా, నీవెట్లున్నావే? మంచిగున్నానే, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే, నీకోసం ఎదురు చూస్తున్నా. సానా యాదికి వస్తున్నావే, నువ్వు మంచిగున్నావు కదా? బిడ్డ ఎట్లున్నాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా, అంతా మంచిగుందన్నారు, మందులు టానిక్లు ఇచ్చారు. మంచిగా తినాలి, ఏమంటున్నా? ఆడికిడికి దుంకకు, ఆరోగ్యం మంచిగా చూసుకోవి. బిడ్డ ఆగం చేస్తుండా? అప్పుడప్పుడు కడుపులో తంతున్నాడు, అన్ని అయ్యి పలుకులు అనుకుంటా. ఒక పని, నా బిడ్డకు ఫోన్ ఇవి. చాలా ఆనందపడుతుంది, నీ పక్కన కూర్చొని మస్తు కబుర్లు చెప్పాలని.
తొందరగా వచ్చేస్తారా? నువ్వు పుట్టినప్పుడు వచ్చేస్తా. అప్పటికాంచి మీ అయ్య ఏడికి పోడు, మీతోనే ఉంటాడు. మీతోనే ఉంటాడు అక్క. చచ్చి నీ కడుపున పడతానక్క, నువ్వేం చేయమన్నా చేస్తాను, ఎన్ని ఇళ్లలో పంచేయమన్నా చేస్తాను. ఇది మాత్రం తీయించే అక్క. అక్క మంగక్కకి ఏం కాదు కదా? ఏం కాదు రా, నువ్వు పడుకో. పాప మంగక్క పిచ్చిదానా ఊరుకో. ఒక్కొక్కసారి మనం ఎంత అదృష్టవంతులమో చెప్పడానికి దేవుడు మనకి ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాడు. పడుకో. హలో అన్న, పోలీస్ రేడ్ ఉంది. పోలీస్ వస్తారా? సరే సరే ఓకే. హలో సలీం భాయ్, పోలీసులు వచ్చారని మళ్ళీ వాళ్ళందరికీ చెప్పు. పోలీసులు వస్తారు. లేండి లేవండి లేవండి, పోలీసులు వస్తున్నారు. లేవండి లేవండి, పోలీసు వస్తారు. లేవండి రా లేవండి. పోలీసులు వస్తున్నారు అన్న. లేవండి అన్న, అన్న పోలీసులు వస్తున్నారు. మరి పోలీసులు లేవండి అన్న. పోలీసు మొదలకు సఫర్ చెప్పు, టెన్షన్ పడకండి. ఇక్కడ రండి, దీన్ని ఎంత కూర్చోండి. ఫోన్ జాగ్రత్త, ఫోన్ ఫోన్. హేనా అంతా హేనా. ఎల్లా ఎల్లా తాల్. హలో يلا سلام صاحب. جيب بطاقة. أي واحد؟ كوي نيه صاحب. ما في نفر موجود. ها؟ ما في مشكلة. ألو سلام عليكم. نام يا سيدي. الحين انا يجي ما في مشكله. انا يجي الحين داخل سياره. ما بدك فين امراه؟ ఏంది ఏమైందే ఏడుస్తున్నావు ఇంకా పండుకోకుండా? ఏం లేదయ్యా, చిన్నోడు యాదకొచ్చిండు. ఆడక్కడ ఎట్లుండో ఏమో. దానికేందే బంగారం లెక్క ఉండుంటాడు. నువ్వు పండుకో. బీట్ బీట్ గవార్, చక్రమే బార్, ఇడ్లీమే సాంబార్, అందరి దృష్టి పరార్. ఆల్ ది బెస్ట్ నాన్న. అంత నీ ఆశీర్వాదం అన్న. చాలా సంతోషం నాన్న. బ్యాగ్ తీసుకో. టాటా నాన్న. వస్తానా. థ్యాంక్ యూ. బై బై రాజా. దిగంగానే ఫోన్ చేస్తానా. హలో ఇండియన్ ఎంబసీయా? ఎస్.
ఇక్కడ ఇబ్రహీం అని దరిద్రుడు ఉన్నాడు సార్. Him, I spoke with you from first day. You cannot do like this with workers. Vantal Kaima is Sauda. Kya sahab? Mana company ni blacklist lo petti sarandu kada? Ikkada veel kaadu le gaane mana ye Bangladesh poi business chesukundam. Hey, kya bakra hai? Un logon ka kuch pata chala? Nahi, chhod do sahab. Nahi chhodega. पूरा खल्ली वल्ली को पैसा दे. आई नीड इंफॉर्मेशन. मेरे को लक्ष्मी मांगता है. मैं लक्ष्मी को नहीं छोड़ेगा. लक्ष्मी को नहीं छोड़ेगा. बाने उन्दी का दंता बाने उन्दी ने मल्ली कॉल चेस्ता ने जागृता टेंशन पेट्टको को सरे ना कूत्र अंत बाने उंटुंदी. నువ్వేంటి అలా ఉన్నావు? మావయ్యకి ఎన్నిసార్లు కాల్ చేసినా తీయడం లేదక్క. అమ్మతో మాట్లాడి 4 నెలలు అవుతుంది. ఎలా ఉందో ఏమిటో. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు మేరీ? ఆ చేచి, దాని సంగతి ఏంటో చూడు. కాకినాడ క్యాన్సర్ హాస్పిటల్, అమ్మ పేరు రమణమ్మ. ఒక్క నిమిషం చేచి. ప్రపంచంలో ఏ హాస్పిటల్లో అయినా సరే ఒక మలయాళీ నర్స్ ఉంటుంది. మేరీ అన్ని డీటెయిల్స్ కనుక్కుంటదిలే. కంగారు ఎందుకే, ఇవాళో రేపో ఇండియా వెళ్ళబోతున్నావు. నవ్వుతూ ఉండవే చేచి. వాళ్ళ అమ్మ చనిపోయి ఇప్పటికి 4 నెలలు అవుతుందంట. మీ మామ అక్క పేరు చెప్పి నీ నుంచి డబ్బులు దండుకున్నాడు. నీ మామ అనుకుంటా. హలో లక్ష్మి, అమ్మ నీ గురించి ఇప్పుడే అడిగిందమ్మా. డాక్టర్లు ఇంకో పాలు కీమోథెరపీ ఇయ్యాలంటున్నారు. నువ్వు కొంచెం డబ్బులు సర్దుబాటు చేస్తే. సారీ అండి మా అమ్మ. మామయ్య చనిపోయి 4 నెలలు అవుతుంది. లక్ష్మి రాంగ్ నెంబర్. దేశంలో అవుట్ పెట్టిండ్రు. బార్డర్ దాటనీకి చంద్రం మాట్లాడుతాను అన్నాడు. ఒకసారి బార్డర్ దాటితే మనం అందరం వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడున్నా ఒకటే శివ, ఒంటరి దాన్ని అయిపోయాను. నాకు అక్కడ ఎవ్వరూ లేరు. నాతోటి మా ఊరు వస్తావా? నిన్ను నా పానం వలె చూసుకుంటా. ఏమయ్యా, సిన్నోడు ఫోన్ చేసిండు, నీతో మాట్లాడతాడంట. చెప్పరా, ఎట్లున్నావు? పని బాగుందా? ఏం బాగలేదు నాయన. నువ్వు నేర్పిన పనే బాగున్నది. చేతిలో పని ఇడిసిపెట్టి దేశం కాని దేశం వచ్చినట్టు అయింది. నీకు మాట చెప్పాలి నాయన. నాయన ఓ మంచి చీరనియ్యాలి నాయన. నేస్తవానే చీరా ఒకటి కాదురా 10 నేసిస్తా. ఎవలికి బిడ్డ, తనకు నేను తప్పెవరు లేరు నాయన. నా ఎంబడి తీసుకొస్తున్నానే. తీసుకురా బిడ్డ, బంగారం లెక్క చూసుకుందాం. జల్దీరా. సరే నాయన ఉంటనే. ఏమైందయ్యా?
ఇంతకు ముందు కళ్ళు చెమరిస్తే సిగ్గేసేటిది, ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి, నేను తీసుకెళ్ళడానికి శివ వచ్చాడు. బయలుదేరు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. జెన్నిఫర్ అక్క వాళ్ళు వాళ్ళంతా పని మీద వెళ్ళారు కదమ్మా, నేను చెప్తానులే. You trouble me a lot. I'll show you. Akka! Akka! Talpi! Akka! Talpi! Baba! Chodo baba! Ye tam magla kullu bab. Shoo! अब कौन बचाएगा? अरे उन्हें मेरे को मार के अंदर भाग गया, पकड़ो उसको. మనిషివి కూడా కాదు, డబ్బు కోసం ఎంత పనైనా చేస్తావా? జని Oh, my God.
శివ. వద్దు. బాబా, మీరంటే మాకు కోపం లేదు. మేం పని చేసుకోవడానికి వచ్చాం, పగ పెంచుకోవడానికి కాదు. మా పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు మాకు తిండి పెట్టావు. నువ్విచ్చిన డబ్బుతో మా అమ్మకి వైద్యం చేయించుకున్నాను. నువ్వు మాకు దేవుడివి. కానీ ఇది సరైందా చెప్పు. మీ ఇంట్లో పిల్లల్ని పెంచడానికి, వాళ్ళని బాగా చూసుకోవడానికి నేను వచ్చాను. మేము కూడా నీ పిల్లల్లాంటి వాళ్ళమే కదా రా బాబు. నెహన్ బస్సల్ని తుఫాలకు. మేమేదన్నా తప్పు చేసుంటే క్షమించండి రా బాబు. మాఫీ. ఇతనే మిమ్మల్ని బోర్డర్ దాటించేది. जल्दी करिए, देर हो रही है. ब्रदर, नन्नु गुर्तुपट्टलेदा? नेनु बंगारराजनी. मीरु नेनु क्या हुआ? बॉर्डर बंद हो जाएगी तो परेशानी हो जाएगी क्या भैया? బాధగా ఉన్నా. బాగుంది బ్రదర్ నీ కదా. మొత్తానికి మంగతారి చెల్లెలు లైన్లో పెట్టేశావు. నువ్వేం పని చేస్తున్నావు ఈడా? ఇదిగో అజీమ్ గారు, నా స్పాన్సర్. సలాం అలైకుం. నమస్కారం. తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. ఇతను పెంచిన ఆయమ్మా, మన తెలుగు ఆవిడే. ఈరోజు నేను ఈ రేంజ్లో ఉన్నానంటే ఈ బ్రదర్ పుణ్యమే. చాలా మంచోడు. ఇక్కడ ఏ రెండు కథలు ఒకలా ఉండవు. కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మీలా మోసపోయి అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మన దగ్గర అగ్గిపెట్టెలో చీరలు పెట్టి ప్రపంచానికి అమ్మేవారట. మరి ఇప్పుడు అదే అగ్గిపెట్టెల్ని చైనా నుంచి తెప్పించుకుంటున్నాం. ఆయనా, కష్టపడేవాడికి లైఫ్ ఎక్కడైనా బాగుంటుంది బ్రదర్. మన కుర్రాళ్ళంతా సరిగ్గా పని చేసుకుంటే మన దేశానికి అందరూ పనులు తుక్కుంటూ వస్తారు. నువ్వు అడిగిన ప్లేస్ ఇదే. నీకు జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది. రావున్నాడు కీచక్కడు, అక్కడే ఉన్నాడు ఇక్కడా ఉన్నాడు. నీకు జరిగిన అన్యాయం వల్ల ఈ దేశ గురించి, ఇక్కడ ఉన్న అందరి గురించి తప్పుగా చెప్పొద్దు. నమస్తే. మా సలామ. ఇవన్నీ గుచ్చిపెట్టున్నారా?
అన్నకి ఏం చేస్తావురా? రే, ఇక్కడ ఉన్నవాళ్ళు భూమిలో ఉన్న చమురుతో కోట్లు కోట్లు సంపాదించారా. అవి ఒక 20 ఏళ్ళకి ఆవిరైపోతాయి. కానీ మన నేల ఎన్ని వేల సంవత్సరాలను పంటనిస్తుంది. ముద్దుగా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానురా. నువ్వేం చేస్తావురా? నేను రాజ్యం కలిసి ఊళ్ళో షాప్ పెట్టుకొని పిల్లల్ని మంచి చదువు తెచ్చుకుంటాంరా. ఇంకా ఊళ్ళోనే ఉంటా. రే, నువ్వేం చేస్తావురా? చేనేత బట్టలు తెచ్చి గల్ఫ్లో వ్యాపారం చేస్తా. మన కష్టాన్ని కాదురా, మన సరుకుల్ని ఇక్కడ అమ్ముతా. ఇంకో 10 నిమిషాల్లో చేరిపోతాం అనుకుంటారా? ఇక్కడ పేపర్లన్నీ క్లియర్ అయితే నెక్స్ట్ బార్డర్ దాటడం ఏం ప్రాబ్లం ఉండదురా. కానీ ఇక్కడే చాలామంది దొరికిపోతారంటరా. నామ్ సయ్యదీ. కులువర్ గా మౌజూద్. పాస్పోర్ట్ సాబ్. విన్ పర్మిట్. వెహికల్ పర్మిట్ సాబ్. ముస్తకిల్ జాతా తుమ్? మొహబ్బల్ كرشر الذهب فور ريبير. طيب طيب كل شيء طيب. طيب بودر كروسنج ما في مشكل. ارسل 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 ارسل. ري ఇంకో 10 నిమిషాల్లో బోర్డర్ గేట్ వచ్చేస్తుందిరా. మొత్తానికి పెద్ద గండం తప్పించుకున్నాంరా. అవునరా, బండి అయినప్పుడే తెచ్చలు పడిపోయేవో. ఒరే బాబు, నువ్వు మళ్ళీ ఓపెన్ చేసావా? ఊకుండ్రా, ఇంకొక రోజురా, నా రాజా నేను చూడబోతున్నా. త్వరగా వెళ్ళరా బాబు, లేకపోతే నువ్వు ఎప్పుడేం చేస్తావని భయంగా ఉంది. ఎప్పుడు చూసినా వీళ్ళని చూడరా, ఎంత బాగుందో వీళ్ళ పని. అరే బా, నేను కూడా త్వరగా పెళ్లి చేసుకుంటానురా. ఇంకా నా వల్ల కావట్లేదురా, మీ అందరిని చూస్తుంటే పిచ్చెక్కిపోతుందిరా. చేసుకోరా, పొంగనే చేసుకో. యల్లా యల్లా అస్తరం యల్లా అఫ్తహ్ బాబ్ మాఫి ముష్కిల కుల్లు షై తయ్యిబ్ ఖైర్ మాఫి అఫ్తహ్ బాబ్ డ్రైవర్ తఅల్ హనక్ నామ్ సయ్యది. అస్సలాం అలైకుం. సబ్ పేపర్ ఠీక్ హై సాబ్? वो सब ठीक. गाड़ी क्या प्रॉब्लम तुम्हारा? नहीं, थोड़ा रिपेयर है साहब, उधर जाके वर्कशॉप पे काम कराना है. चलो बाबा जल्दी चलो चलो. आना शो الحين मसला माफी स्टार्ट करो.
सब अच्छा है, इंजन चालू तुम्हारा, क्या मुश्किल है? क्रशर खराब। क्रशर प्रॉब्लम तुम बोला, हम चेक करेगा। साहब थोड़ा क्रशर का बटन किधर? साहब नहीं साहब।